హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను నితీష్ రెడ్డి. ఈరోజు మనం తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో జరుగుతున్న అగ్రి ఇంటెక్స్ 2022 ఎక్స్పోలో ఉన్నాము. కొడీషియా హాల్లో డి హాల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ అయితే దశమేష్ కంపెనీ వారు కొత్త హార్వెస్టర్ని అయితే షోకేస్ చేశారు. ఈ హార్వెస్టర్ యొక్క పేరు వచ్చేసి దశమేష్ 731 అండి. అశోక్ లైలాండ్ ఇంజిన్తో వస్తుంది. స్పెషల్గా సౌత్ ఇండియా కోసం అయితే ఈ హార్వెస్టర్ని డిజైన్ చేశారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో మొత్తం ట్రెండింగ్ వచ్చేసి ఈ ఫేస్ లిఫ్ట్ హార్వెస్టర్సే అండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఉన్న ఫేస్ లిఫ్ట్ హార్వెస్టర్స్కి మొత్తం ఆపరేటింగ్ వచ్చేసి సింగిల్ లివర్ అండి. అంటే కట్టర్బార్ అప్ డౌన్, బాడీ లెఫ్ట్ రైట్ మూమెంట్ మొత్తం సింగిల్ లివర్ ఉంటుంది. కానీ ఈ హార్వెస్టర్కి అలా కాదు, మామూలుగా ఒక్కో ట్రాక్కి ఒక్కో ఇండివిజువల్ లివర్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో గేర్ బాక్స్ కూడా ఉండదు ఈ హార్వెస్టర్కి. అదే ఈ హార్వెస్టర్ యొక్క ప్రత్యేకత. ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్ యొక్క బరువు వచ్చేసి 3600 కేజీలు అండి. ఇది ఈ హార్వెస్టర్ యొక్క ఓవరాల్ ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్లో దశమేష్ అనే పేరు అయితే ఉంది కంపెనీ పేరు. ఈ కంపెనీ వచ్చేసి పంజాబ్ కంపెనీ అండి. మలర్కోట్ల ఏరియాలో ఉంది ప్లాంటు. ఫ్రంట్లో మనకి నార్మల్ హాలోజన్ హెడ్లైట్స్ అయితే ఉన్నాయి. తర్వాత బండికి రైట్ సైడ్ ఇక్కడ లేబుల్ ప్లేట్ అయితే ఉంది. ఇందులో మోడల్ నేమ్, చాసీ నెంబర్, ఇంజిన్ నేమ్, ఇంకా సీరియల్ నెంబర్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సింగిల్ ఫుట్ స్టెప్ అయితే ఉందండి మన హార్వెస్టర్లోకి ఎక్కేందుకు. ఎక్కడ మ్యాట్లు అయితే ఇంకా ఏం బుక్ చేయలేదు. సో నార్మల్ కాల్ పెట్టుకునే దానికండి ఇది. తర్వాత హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఒక గేజ్ కూడా ఉంది. ఆయిల్ లెవెల్ ఎంత ఉందో చూసుకునే దానికి ట్రాన్స్పరెంట్ పైపు. మనకి సపోర్ట్కి అయితే ఫ్రంట్ డాష్ బోర్డ్లో ఒక బార్ కూడా ఉంది. ఫ్రంట్ వ్యూ ఇదండి హార్వెస్టర్లో కూర్చుంటే విధంగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న లివర్లు వీటి గురించి మొత్తం తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఇంజిన్ యాక్సిలరేటర్ లివర్ అండి. తర్వాత ఈ లివర్ వచ్చేసి థ్రెషింగ్ లివర్ అండి. తర్వాత ఇది వచ్చేసి కట్టర్ బార్ లివర్ అండి. రీపింగ్ ఆన్ అవుద్ది, ఫ్రంట్ బ్లేడ్ షిఫ్ట్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఉన్న 3 లివర్లలో ఉన్న ఫస్ట్ లివర్ వచ్చేసి అన్లోడ్ పైప్కి సంబంధించిన లివర్ అండి. మిగతా 2 లివర్లు వచ్చేసి కట్టర్ బార్ అప్ డౌను మరియు రీల్ అప్ డౌను, ఆ 2 లివర్లు. తర్వాత ఇది హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ యొక్క క్యాప్. తర్వాత ఈ రైట్ సైడ్లో ఉన్న 2 లివర్లు వచ్చేసి 2 ట్రాక్లకు సంబంధించినవి. లెఫ్ట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ ట్రాక్కి, రైట్ సైడ్ ది రైట్ సైడ్ ట్రాక్కి. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్లో ఉన్న ఇవి చూద్దాము. ఫస్ట్ ఇది వచ్చేసి ఇంజిన్ స్టాప్ అండి, లాగాలి. ఇది వచ్చేసి ఇంజిన్ ఆర్పిఎం మీటర్, ఇంకా దీంట్లోనే ఇది ఉంది హవర్ మీటర్ మనకి. తర్వాత టెంపరేచరు, బ్యాటరీకి సంబంధించినవి ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత ఈ హార్వెస్టర్లో ఫ్యూయల్ ట్యాంక్ని వచ్చి ఆపరేటర్ సీట్ వెనకాల అయితే ఫిట్ చేస్తున్నారు. మరియు ఇంజిన్ వచ్చి ఆపరేటర్ సీట్ కిందే ఉంటుంది. ఇది వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ క్లీనర్ అండి. ప్రీ క్లీనర్ కూడా ఉంది. ఈ హార్వెస్టర్లో అయితే మనకి డస్ట్ ఫ్యాన్ లేదు, ఇంకా ఆపరేటర్ ఫ్యాన్ కూడా అయితే లేదు ఈ హార్వెస్టర్లో. ఇంకా మార్కెట్లోకి వచ్చేటప్పుడు అయితే ఫిట్ చేస్తారేమో. ఈ ఆపరేటర్ సీట్ వచ్చి అడ్జస్టబుల్ సీటే. ఫ్రెండ్స్, ఈ కట్టర్ బార్ చూడండి. దీని యొక్క వెడల్పు వచ్చేసి సుమారుగా 6.5 అడుగులు అయితే ఉంటుంది. బ్లేడ్ షిఫ్ట్ మాత్రం డబుల్ బ్లేడ్ షిఫ్ట్ ఉంది. స్పింగర్లు అయితే ఏం లేవు. ఈ కట్టర్ బార్ యొక్క బాటమ్ షీటు వచ్చేసి ఎస్ఎస్ దండి. ఎస్ఎస్ షీటు స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్. తర్వాత ఫీడర్ బాక్స్ బండికి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఒకవేళ డస్ట్ ఫ్యాన్ ఫిట్ చేస్తే మాత్రం అక్కడే ఫిట్ చేస్తారు ఫీడర్ బాక్స్కి ఇక్కడే. ఈ హార్వెస్టర్లో ఉన్న థ్రెషింగ్ సిస్టమ్ యొక్క టైప్ వచ్చి లాంగిట్యూడినల్ యాక్సెల్ఫ్లో. చూడగానే అర్థమవుతుంది అందరికీ. ఈ హార్వెస్టర్లో ఉన్న ఇంజిన్ వచ్చేసి అశోక్ లేలాండ్ ఇంజిన్ అండి. 76 హార్స్ పవరు, 4 సిలిండర్లు గల డీజిల్ ఇంజిన్. మైలేజ్ వచ్చేసి ఒక గంటకి యావరేజ్ 7 లీటర్లు అయితే తాగుతుంది అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. దీన్ని అయితే మార్కెట్లోకి ఇంకా రిలీజ్ చేయలేదు. ఆపరేటర్ సీట్ కిందే అండి ఇంజిను. ఫ్రెండ్స్, ఇదేనండి ఈ హార్వెస్టర్ యొక్క అండర్ చేసిస్ సెక్షను. ఈ సెక్షన్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మనకి రోలర్లో వచ్చేసి సింగిల్ బేరింగ్ రోలర్లు అండి. చాసిస్లో ఉంటాయి బేరింగ్లో వచ్చేసి, రోలర్లో నార్మల్లే. తర్వాత రియర్లో వచ్చేసి డ్రైవింగ్ స్ప్రాకెట్ ఉంది. ఫ్రంట్లో వచ్చేసి ఇది టెన్షన్ రోలర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ట్రాక్లో వచ్చేసి 56 లెగ్ల ట్రాక్లు అండి. కంపెనీ వారు అయితే ఈ హార్వెస్టర్కి వారంటీ ఓవరాల్గా ఒకే ఒక సీజన్ అయితే ఉంటుందని చెప్పారు. మరియు ప్రైస్ వచ్చేసి 25 లక్షలు ఈ హార్వెస్టర్ ప్రైస్. తర్వాత రియర్లో అయితే వ్యూ ఈ విధంగా ఉంటుందండి. మన ఇండియాలో ఫేస్ లిఫ్ట్ హార్వెస్టర్కి ఇండివిజువల్ ఆపరేటింగ్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి కంపెనీ ఈ దశమేష్ కంపెనీనే అండి. ఇండియాస్ ఫస్ట్ హార్వెస్టర్ ఇది ఈ రకమైన ఆపరేటింగ్ సిస్టమ్తో. ఫ్రంట్లో చూడండి గేర్ బాక్స్ ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఈ రకమైన సిస్టమ్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ రకమైన సిస్టమ్ వల్ల అయితే మనకి ట్రాక్కి లైఫ్ టైం అనేది పెరుగుతుంది నార్మల్ సింగిల్ లివర్ హార్వెస్టర్తో పోల్చుకుంటే. తర్వాత ఈ హార్వెస్టర్ని వచ్చేసి క్లాస్ని ఆపరేట్ చేసే వాళ్ళు అయితే చాలా ఈజీగా ఆపరేట్ చేస్తారు. ఎందుకంటే ఆపరేటింగ్ దాదాపు సేమ్ టు సేమ్. ఇంకా కుబోటా, గ్యాము, లోవలు వీటిని ఆపరేట్ చేసే వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మొదట్లో, తర్వాత నార్మల్ అయిపోద్ది. ఇంకా ఇప్పుడు ఈ హార్వెస్టర్ యొక్క రియర్ వ్యూని అయితే చూద్దాము. ఎగ్జాస్ట్ సిస్టమ్ వచ్చేసి మనకి రియర్లో అయితే ఉంది.
సైలెన్సరు అప్ డ్రాఫ్ట్ ఎగ్జాస్ట్ అండి, ఇది పైకి ఇచ్చినారు. కనెక్షన్ చాలా లాంగ్ ఉంది. తర్వాత ఇది వచ్చేసి రియర్ లైట్. తర్వాత ఈ డోర్ వచ్చేసి పైకి ఓపెన్ అయిపోతుందండి. మనకి సేఫ్ కేస్ ఏమైనా మెయింటెనెన్స్ ఉన్నా ఈజీగా చేసుకోవచ్చు. ఈ డోర్ని ఈజీగా పైకి లేపేయచ్చు పైకి. ఇదండి కింద రియర్ లెఫ్ట్ సైడ్ ట్రాక్ వ్యూ. రియర్లో మనకి గ్రెయిన్ ట్యాంక్ మీద అయితే సర్వీస్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ని అయితే ఇచ్చున్నారు. ఇప్పుడు మనం ఈ గ్రెయిన్ ట్యాంక్ని అయితే చూద్దాము. కింద మామూలుగా వుడ్లు మాన్యువల్గా అన్లోడ్ చేయాలంటే ఎక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు, కాకపోతే ఫుల్గా అన్లోడ్ కావు. ఫ్రెండ్స్, ఈ హార్వెస్టర్ యొక్క పూర్తి డీటెయిల్స్ని కూడా కంపెనీ వాళ్ళు అయితే ఇంకా రివీల్ చేయలేదు, ఎందుకంటే ఈ హార్వెస్టర్ మార్కెట్లోకి ఇంకా రాలేదు. ఈ గ్రెయిన్ ట్యాంక్ కూడా సపరేట్గా సైడ్కి అయితే ఓపెన్ అయిపోతుంది. రేడియేటర్ కవర్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ రోటర్ డోర్ కూడా అన్నీ ఓపెన్ అయిపోతాయండి. మెయింటెనెన్స్ ఈజీగానే ఉంటుంది. తర్వాత ఈ హార్వెస్టర్లో ఉన్న ఆగర్ పైప్ అన్లోడ్ పైప్ వచ్చేసి 360 డిగ్రీలు రొటేట్ అవుతుందండి. ఇంకా పైన టాప్ వచ్చేసి కెనోపీది అయితే ఉంది మనకి ఈ హార్వెస్టర్లో. ఫ్రెండ్స్, చూసారు కదా దస్మేస్ 731 హార్వెస్టర్ గురించి. ఈ హార్వెస్టర్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.